హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర 39. మనీ మంత్ర 39కు స్వాగతం. ఫ్రెండ్స్, నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను, ఆ స్టోరీని మీరు విజువలైజ్ చేయొద్దు. అంటే మనీ మంత్రకి విజువలైజేషన్కి సంబంధం ఏంటనే మీకు అర్థమవుతుంది. ఒక సినిమా స్టోరీ ఇది, దాన్ని మీరు విజువలైజ్ చేయొద్దు. ఒక హీరో హీరోయిన్ ఉంటారు, వాళ్ళకు ఒక నలుగురు పిల్లలు ఉంటారు, ఒక ముగ్గురు నలుగురు పిల్లలు ఉంటారు, నాకు గుర్తులేదు, నేను ఎప్పుడో చిన్నప్పుడు చూశాను సినిమా. హీరోకి బాగా డ్రింక్ అలవాటు, తాగి 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 లివర్ పాడు చేసుకొని హెల్త్ పాడు చేసుకొని హీరో చనిపోతాడు. ఆ నలుగురు పిల్లల్లో ఆమె హీరోయిన్ కూడా హెల్త్ పాడవుతుంది, ఆమె కూడా చనిపోతుంది అని డిసైడ్ అయిపోతుంది. అంటే డాక్టర్స్ డిసైడ్ చేస్తారు. డిసైడ్ చేసిన తర్వాత ఆ పిల్లలందరినీ దత్తతకి ఇవ్వాలి ఆమె చనిపోయేలోపు. ఆ పిల్లలు ముగ్గురు మంచిగా ఉంటారు, ఆ ముగ్గురు పిల్లల్ని ఎవరైతే మంచిగా ఉంటారో, యాక్టివ్గా ఉండి ఫిజికల్గా బాగుంటారో, అందరూ తీసుకెళ్తారు, ఆ దత్త తీసుకున్న వాళ్ళు తీసుకెళ్తారు. లాస్ట్కు ఒక అబ్బాయి ఉంటాడు, అబ్బాయి హ్యాండిక్యాప్డ్, అబ్బాయో అమ్మాయో సంథింగ్ హ్యాండిక్యాప్డ్, హ్యాండిక్యాప్డ్ వాళ్ళని తీసుకెళ్లరు. ఆ సిచ్యువేషన్ ఏంటంటే ఆ తల్లి ఏడుస్తుంది. ఆ సినిమా పేరు నాకు అంటే క్లారిటీగా నేను మీకు చెప్పలేకపోతున్నా, బట్ మీరు చూసిన వాళ్ళకి ఇంతవరకు సినిమా అయితే ఐడియా ఉండొచ్చు, అవుట్లైన్ అయితే అంతే ఉంటుంది. మాతృదేవోభవ. ఆ మాతృదేవోభవలో నాజరు మాధవి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఆ సినిమా టికెట్లు ఇచ్చేటప్పుడు కొన్ని థియేటర్స్లలో సినిమా టికెట్ తీసుకుంటే సినిమా టికెట్తో పాటు మనకు కర్చీఫ్ ఇచ్చేవాళ్ళు. నేను సినిమా చూసినప్పుడు, నేను అప్పుడు ఎప్పుడో స్కూల్లో ఉన్నప్పుడు చూసినది, సినిమా టికెట్ తీసుకుంటే సినిమా టికెట్తో పాటు మనకు కర్చీఫ్ ఇచ్చేవాళ్ళు. సినిమాకి వెళ్ళి ఆ సినిమా చూసి, ఇప్పుడైతే ఏడవరేమో కానీ అప్పుడు సినిమా థియేటర్లో ఏడవని మనిషి అంటూ కళ్ళల్లో నీళ్లు రాని మనిషి అంటే ఎవరు ఉండకపోయేది. కాలుస మళ్ళీ చూడండి సినిమా, మాతృదేవోభవ సినిమా పేరు. మనందరికీ తెలుసు అది ఓన్లీ నటన. అంటే ఇప్పుడు ఒక డైరెక్టర్ మనకి స్టోరీ రైటర్ రాశాడు, డైరెక్టర్ సీన్స్ లాగా తీశాడు, ఒక కెమెరాతో క్రియేట్ చేసి తీసింది, ఒక పెద్ద స్క్రీన్ మీద మనం చూస్తున్నాం, అది రియాలిటీ కాదు అనే విషయం మనందరికీ తెలుసు. సినిమాకి వెళ్ళిన ప్రతి ఒక్క ఆడియన్స్ తెలుసు. బట్ సినిమాకి వెళ్ళిన తర్వాత మనం అందులో లీనమైపోయి ఏడుస్తాం ఎందుకు? మీరు కాలుస్తే కనుక్కోండి, మీకు ఏజ్ 45+ అట్లా ఉన్నకైతే తెలిసే ఉంటుంది, ఇది స్టూడెంట్స్ అయితే తెలియకపోవచ్చు. సినిమా టికెట్తో పాటు మనకి కర్చీఫ్లు ఇచ్చారు అప్పుడు కొన్ని థియేటర్లలో సిటీ హైదరాబాద్లో. అది సినిమా అని తెలిసి, మనం క్రియేట్ చేసుకున్నది అని తెలిసి, మనం క్రియేట్ చేసిన స్టోరీ అని తెలుసు, మనం తయారు చేసుకున్న మూవీ అని తెలిసి కూడా మనం ఎందుకు ఏడుస్తాం? మన సబ్కాన్షియస్ మైండ్ అనేది విజువలైజ్ చేసుకుంటుంది, ఫీలింగ్స్ మీద వర్క్ చేస్తుంది. సేమ్ థింగ్ మనం ఫ్యూచర్లో, అంటే ఇప్పుడు మనకి ఆ సినిమాలో జరిగింది మనం ఇంప్లిమెంట్ చేసుకొని మనం దాంట్లో లీనమైపోయి దాన్ని మనం అసోసియేట్ అయిపోయి ఆ సినిమా మనకి మనం నిజంగానే చూస్తున్నాం అనుకొని మనకు తెలిసి కూడా ఏడుస్తాం సినిమాలో. అంటే మన సబ్కాన్షియస్ మైండ్ దానికి అసోసియేట్ అయిపోయింది. మన సబ్కాన్షియస్ మైండ్కి ఏది రియాలిటీ ఏది ఇమాజినేషన్ అనేది తెలియదు. మన సబ్కాన్షియస్ మైండ్కి రియాలిటీ ఏంటి ఇమాజినేషన్ ఏంటి అని తెలియదు. మనం హ్యాపీగా ఫీల్ అవుతే మనం హ్యాపీనెస్ని మానిఫెస్టేషన్ చేస్తాం ఫ్యూచర్లో. మన ఫీలింగ్స్ హ్యాపీగా ఉంటే ఫ్యూచర్లో మనం హ్యాపీనెస్ని మానిఫెస్టేషన్ చేస్తాం, హ్యాపీనెస్ని అట్రాక్ట్ చేస్తాం. మన ఫీలింగ్స్ సాడ్గా లేకుంటే బాధగా ఉన్నాయనుకోండి, ప్రజెంట్ మన ఫీలింగ్స్ సాడ్గా బాధగా ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా మన ఫ్యూచర్లో సాడ్నెస్నే బాధనే అట్రాక్ట్ చేస్తాం, సాడ్నెస్నే బాధనే మానిఫెస్టేషన్ చేస్తాం. మన ఫీలింగ్స్ యాంగర్గా ఫ్రస్ట్రేషన్గా ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా మన ఫ్యూచర్లో ఫ్రస్ట్రేషన్ని యాంగర్నెస్ని అట్రాక్ట్ చేస్తాం. మన ఫీలింగ్స్ ఎప్పుడైనా సరే హ్యాపీగా ఉండాలి. వీ రీచ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ వీ విజువలైజ్. ఇప్పుడు మనం సినిమాలో ఎట్లా ఏడుస్తాము అంటే మనం ఎట్లా సూసైడ్ అయిపోతాము, మన నిజ జీవితంలో కూడా మన గోల్స్ ఏమి ఉన్నాయో, మనం డబ్బులు ఎంత సంపాదించాలి, ఆ డబ్బులు ఎందుకు సంపాదించాలి, ఆ డబ్బులు సంపాదించిన తర్వాత మనం ఏం చేస్తాం, మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, మనం ఎలాంటి ఇంట్లో ఉంటాం, ఎలాంటి కార్లో ఉంటాం, ఎలాంటి వ్యక్తులతో ఉంటాం, మన పిల్లలు ఏ స్టేజ్లో ఉంటారు, మనం ఏ రకంగా ఉంటాం, ఒక 5 ఇయర్స్ 2 ఇయర్స్ 10 ఇయర్స్లో మనం ఏదైతే అనుకుంటామో, ఆ గోల్స్ ఏవైతే మనం అనుకుంటామో, ఆ గోల్స్ని ఇప్పుడు ఆ మూవీలో మీరు ఎలా సినిమా చూసి విజువలైజ్ అయిపోయి అండ్ మీరు సినిమాలో లీనం అయిపోయి మీరు ఎలా ఏడుస్తారో, అంటే మీరు ఎట్లా ఫీల్ అవుతారో,
మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో ఒక మూవీగా క్రియేట్ చేసుకొని ప్రతిరోజు నైట్ పడుకునే ముందు మార్నింగ్ లేచినప్పుడు మీరు ఆ కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేసుకొని ఒక 15 నిమిషాలు మెడిటేషన్ చేసిన తర్వాత మీరు ఆ మీ గోల్స్ని, మీ లక్ష్యాలని, మీ లైఫ్ స్టైల్ని, మీరు డబ్బు సంపాదించిన తర్వాత మీరు ఉండే ఎట్లాంటి లైఫ్ స్టైల్ ఉంటారో, మీరు ఏమేమి కావాలని కోరుకుంటారో వాటిని మీరు ఒక్కసారి మార్నింగ్ అండ్ ఈవినింగ్ విజువలైజ్ చేసుకొని ప్రతిరోజు మీ మైండ్లో కంప్లీట్గా 3D పిక్చర్, ఇప్పుడు ఆ మాతృదేవపు సినిమా ఎట్లుందో, థియేటర్లు ఎట్లా చూస్తారో, మీ గోల్స్ వల్ల మీరు ఎట్లా అవుతారో అనుకుంటారో అట్లా మీరు ప్రతిరోజు విజువలైజ్ చేసుకుంటే ఏమవుతుందంటే, మీ సబ్కాన్షియస్ మైండ్ ఏం చేస్తుందంటే, మీరు అవి రీచ్ కావాలంటే, అంటే మీ డ్రీమ్స్ ఏవైతున్నాయో, మీ ఆంబిషన్స్ ఏవైతున్నాయో మిమ్మల్ని అందులో అసోసియేట్ చేస్తుంది. మీరు అందులో అసోసియేట్ అయితే చాలు, అంటే మీ సబ్కాన్షియస్ మైండ్కి మీ డ్రీమ్స్, డిజైర్స్, గోల్స్, ఆంబిషన్స్ ఏవైతున్నాయో మీ సబ్కాన్షియస్ మైండ్కి మీ రోజు విజువలైజ్ చేసుకోవడం వల్ల తెలిసిపోతుంది. తెలిసిపోయిన తర్వాత మీ సబ్కాన్షియస్ మైండ్, ఇప్పుడు సినిమాలో చూసి ఏడిచారు, మీరు సినిమా అని తెలుసు, ఎందుకు ఏడిచారు, మీ సబ్కాన్షియస్ మైండ్ ఫీల్ అవుతుంది, రియల్ అనుకుంటుంది. సేమ్ అదే ప్రిన్సిపుల్ని మీ డ్రీమ్స్, మీ గోల్స్కు ఏమేం కావాలో ఒక మెంటల్ మూవీ క్రియేట్ చేసుకుని మీరు పడుకునే ముందు, నిద్ర నుంచి లేచిన తర్వాత, లేకుంటే మీరు ఏకాంతంగా ప్రశాంతంగా రోజు మొత్తంలో ఎప్పుడు ఎక్కడ ఖాళీగా ఉంటారో ఆ ప్రదేశంలో ఉండి అక్కడ మీరు ఏదైతే గోల్, డ్రీము, ఆంబిషన్స్ అనుకున్నారో ఆ మీరు క్రియేట్ చేసుకున్న మెంటల్ మూవీని రోజుకు ఒకసారి, 2 సార్లు, 10 సార్లు మీరు చూస్తూ మీ మైండ్లో ఉంటే మీ సబ్కాన్షియస్ మైండ్ ఆ మెంటల్ మూవీలో అసోసియేట్ అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తుందంటే, మీ సబ్కాన్షియస్ మైండ్ మీరు ఏదైతే మెంటల్ మూవీ క్రియేట్ చేసుకున్నారో అది రీచ్ కావాలి అంటే మీలో ఏం మార్పు రావాలి, మీకు అప్పుడు ఏం చేస్తుంది, కొత్త కొత్త ఐడియాస్ చూపిస్తుంది, కొత్త కొత్త ఆలోచనలు క్రియేట్ చేస్తుంది, కొత్త కొత్త వ్యక్తులను పరిచయం చేస్తుంది, కొత్త కొత్త బిజినెస్లు మీ సబ్కాన్షియస్ మైండ్ మీకు చెప్తుంది, మీ అంతరాత్మ మీకు చెప్తుంది, బాబు ఈ పని చేయి, ఈరోజు చేసావు కదా ఇది చేయి, అంటే మీరు విజువలైజ్ చేసుకోవడం మీరు మొదలుపెట్టిన తర్వాత లైఫ్ అనేది విజువలైజేషన్. ఒక పెళ్ళి అయింది, ఒక అమ్మాయికి పెళ్ళి సెటిల్ అయిపోయింది, ఎంగేజ్మెంట్ అయిపోయింది, లేకుంటే పెళ్లి ఖాయమైంది, ఆ అమ్మాయి మైండ్లో ఆ తలంబ్రాలు, పెళ్లి పీటలు, పెళ్లి పందిరి, పెళ్లి డ్రస్సులు అవే తిరుగుతుంటాయి పెళ్ళి అయిపోవరికి, మీకు కూడా అవే తిరుగుతుంటాయి. సేమ్ అట్లాగే మీరు ఏదైతే గోల్స్, డ్రీమ్స్, ఆంబిషన్స్ ఏవైతే పెట్టుకున్నారో దాని మీద ఒక స్పష్టత తెచ్చుకొని వాటిని ఒక మెంటల్ మూవీ క్రియేట్ చేసుకొని ప్రతిరోజు మీరు ఆ మెంటల్ మూవీ మీ లోపల మీరు చూసుకుంటే మీ సబ్కాన్షియస్ మైండ్ అందులో అసోసియేట్ అయిపోతే మిమ్మల్ని మీ సబ్కాన్షియస్ మైండ్ ఏం చేస్తుందంటే అబ్రకదబ్రాలు, లాటరీలు కాకుండా అవన్నీ ఏమి ఉండవు, మీ మైండ్ను మారుస్తుంది. మీరు అవి రీచ్ కావాలంటే మీలో మార్పు తెస్తుంది, మీ ఆలోచనలో మార్పు తెస్తుంది, మీ నడకలో మార్పు తెస్తుంది, మీరు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారో వాళ్ళలో మార్పు తెస్తుంది, మీరు ఎవరితో తిరగాలో వాళ్ళని కట్ చేస్తుంది, నేను కొత్త వ్యక్తిని ఒక నీ మైండ్ మొత్తం కొత్త రూపుదిద్దుతుంది. నీ మైండ్లో వచ్చే మార్పు ఏం చేస్తుంది అంటే, నువ్వు ఏదైతే డ్రీము, ఆంబిషన్, గోల్ అని పెట్టుకున్నావో అది రీచ్ అవ్వడానికి నీ మార్పు అనేది అట్రాక్ట్ చేస్తుంది. అట్రాక్ట్ చేయడం అంటే నిన్ను మానసికంగా మార్చి నీకు ఒక రూట్ చూపించి, ఇది చేయి, ఇది చేయొద్దు, ఈ పని చేయి, ఈ పని చేయి, అట్లా ముందుకెళ్ళు, ఇట్లా ఎన్నికెళ్ళు, ఈ లోన్ తీసుకో, ఇది చేసుకో అని చెప్పి నీ గోలు, డ్రీమ్ ఏదైతే విజువలైజ్ చేసుకున్నావు, మీ మెంటల్ మూవీ ఏదైతే ఉందో అది రీచ్ అయ్యే వరకు నీ సబ్కాన్షియస్ మైండ్ డ్రైవ్ చేసి నిన్ను దాన్ని రీచ్ చేస్తుంది. ఇది 100కి 200% నిజం, ప్రాక్టికల్గా నేను ఎన్నోసార్లు చూశాను. సో ఒక్కసారి అర్థం చేసుకోండి, మీరు 10th క్లాస్ పాస్ అయ్యారు, మీ 10th క్లాస్ పాస్ అయినట్టు మీ పేరెంట్స్ అప్రిషియేట్ చేసినట్టు, చాక్లెట్స్ ఇచ్చినట్టు, స్వీట్స్ వంచినట్టు మీరు ఎగ్జామ్స్ రాసకముందే మీరు డ్రీమ్ చేసుకొని ఉంటారు. అదే 10th క్లాస్లో నేను ఫెయిల్ అయ్యాను, నేను ఫెయిల్ అవుతాను, నాతో కాదు, నాకు ఇంగ్లీష్ రాదు, నాకు మ్యాథ్స్ రాదు, మీరు అనుకుంటే ఖచ్చితంగా మీరు ఫెయిల్ అవుతారు. మీరు ఏదైతే విజువలైజ్ చేసుకుంటారో మీకు అదే రిజల్ట్ వస్తుంది. విజువలైజేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదే డ్రీమింగ్, అదే విజువలైజేషన్, విజువలైజేషనే లైఫ్. మీరు ఏది విజువలైజ్ చేసుకుంటే అదే రిజల్ట్ మీకు వస్తుంది. లైఫ్ కంప్లీట్గా విజువలైజేషనే, ఏం ఉండదు, మీ మైండ్ లోపల ఉన్న విజువలైజేషనే బయటికి రియాలిటీ కింద వస్తుంది. ప్రతిరోజు మీరు ఏం చేయండి అంటే ప్రశాంతంగా ఉండి ఈవినింగ్, మార్నింగ్ మెడిటేషన్ చేయడం మొదలుపెట్టండి. మెడిటేషన్ చేస్తే ఏంటంటే మీ ఆలోచనలు కంట్రోల్లో ఉంటాయి, మీరు ఏం ఆలోచిస్తున్నారో మీకు తెలుస్తుంది, మీ మైండ్ అంతా పరంపర అక్కడక్కడక్కడ చంచలంగా ఉండదు. మీరు ఎప్పుడైతే మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తారో మీరు దేని మీదనైనా ఫోకస్ చేస్తారు,
ఆ ఫోకస్ చేయడం వల్ల మీకు ప్రొడక్టివిటీ పెరుగుతుంది. తర్వాత ఈవినింగ్ మార్నింగ్ మెడిటేషన్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మీకు ఒక 5 సంవత్సరాల్లోనో లేకపోతే 10 సంవత్సరాల్లో నెక్స్ట్ మీ గతం గురించి వదిలేసి ఈ రోజు నుంచి నెక్స్ట్ రాబోయే 10 సంవత్సరాల్లో నేను ఇన్ని డబ్బులు సంపాదించాలి, ఇన్ని డబ్బులు దీనికోసం నేను కేటాయించాలి, ఇన్ని ఈ కారు కొనాలి, ఈ బంగ్లా కొనాలి, ఈ పిల్లల్ని చదివించాలి, లేకపోతే నేను ఇట్లా ఉండాలి, ఇట్లాంటి డ్రెస్సులు ఉండాలి, ఇట్లాంటి దాంట్లో ఉండాలని చెప్పి మీరు ఏదైతే డ్రీము లేకపోతే మీ ఆంబిషను లేకపోతే మీ గోల్స్ ఏవైతే సెట్ చేసుకుంటారో వాటిని క్రమం తప్పకుండా ప్రతిరోజు విజువలైజ్ చేయండి. నమ్మకంగా డిజిటల్గా 3D మూవీ మీ మైండ్ లోపల మీరు చూసుకుంటే ఖచ్చితంగా మీరు ఏదైతే విజువలైజ్ చేసుకుంటారో మీ మెంటల్ మూవీలో ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా అది రీచ్ అయితే తిడతారు. కానీ ఎవ్రీథింగ్ విజువలైజ్ ఇన్ పాజిటివ్ ఓన్లీ, నెగిటివ్ విజువలైజ్ చేయకండి. ఎవడో వచ్చి మీరు అప్లోడ్ అడిగినట్టు, మీ అప్లోడ్ వచ్చి అడిగినట్టు మీరు నెగిటివ్ విజువలైజ్ చేసుకుంటే అప్లోడ్ వచ్చిన విధంగానే అడుగుతాడు. ఏదున్నా సరే పాజిటివ్గా విజువలైజ్ చేసుకోండి, ఖచ్చితంగా మీకు పాజిటివ్ రిజల్ట్స్ వస్తే ఖచ్చితంగా మీరు మానిఫెస్టేషన్ చేయగలుగుతారు. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అబ్సల్యూట్లీ రియల్. నువ్వు ఏదైతే ఒక విషయం గురించి పదే పదే పాజిటివ్గా వైబ్రేషన్స్ రిలీజ్ చేస్తావో, పదే పదే పాజిటివ్గా ఆలోచిస్తావో, పదే పదే పాజిటివ్గా ఫీల్ అవుతావో, అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఎందుకు అంటే నీ సబ్కాన్షియస్ మైండ్కు అంత పవర్ ఉంది, అది జరిగి తీరేటట్టు నిన్ను డ్రైవ్ చేస్తుంది సబ్కాన్షియస్ మైండ్. థ్యాంక్ యూ.